Hello, viewers. Welcome to Telugu C-TET class. This is Anush. So, psychology sambandhinchi most important topic series ani nenu start chesanu. So, already first video aithe upload chesanu andi, idi second video. So, playlist available undi. Evarana chudakapothe chudandi. So, andike ikkada meeku serial number chusara 11 nunchi start ayindi. Ante nenu first video lo 1 to 10 varaku discuss chesanu. So, paper 1, paper 2 kuda use avutundi annamata psychology sambandhinchi. So, ikkada 11 nundi continue chestanu. So, ikkada manam discuss chestunte vellam. So, channel first time visit ayithe tappakunda subscribe cheyandi. Daily maximum follow avadaniki try cheyandi. CTET exam apply chesina vallu. So, ikkada development is never ending process. This idea is associated with. So, ikkada manaki em cheptunnarandi development anedi vikasam anedi ఎప్పటికి కూడా ఎండ్ అవ్వదు, జీవితాంతం కొనసాగుతుంది కదా మనకి వికాసం అనేది. పెరుగుదల అంటే గ్రోత్ అనేది మనకి పర్టికులర్గా 21 ఏజ్ లేదా 18 ఆ ఏజ్ కల్లా మనకి మాక్సిమం 21 ఏజ్ కల్లా అది గ్రోత్ అనేది ఏంటి ఆగిపోతుంది అన్నమాట. గ్రోత్ స్టాప్స్ సర్టెన్ ఏజ్ అండి, బట్ డెవలప్మెంట్ ఈజ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అన్నమాట. డెవలప్మెంట్ మాత్రం ఎప్పటికీ ఎండ్ అవ్వదు. మనం ఏంటండి ఊమ్ టు టామ్ ఏంటి మనం చనిపోయే వరకు కూడా డెవలప్మెంట్ అనేది మనకి మనతో వికాసం అనేది ఏదో ఒక రకంగా మనం జరుగుతూనే ఉంటుంది అనమాట వికాసం అనేది. సో అయితే దీనికి ఏంటి అసలు అంటే ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంట్రాక్షన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. అంటే ఏంటంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. కంటిన్యూగా ఎండింగ్, నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే అసలు నెవర్ అనమాట, ఎప్పటికీ ఎండ్ అవ్వదు అంటే ఏంటి జీవితాంతం కొనసాగుతుంది. సో ఇది ఏ ప్రిన్సిపల్? ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. నెక్స్ట్ విచ్ ఇస్ ద ప్లేస్ వేర్ ద చైల్డ్స్ కాంగ్నేటివ్ డెవలప్మెంట్ డిఫైన్ అండ్ ద బెస్ట్ వే. సో చైల్డ్ యొక్క సంజ్ఞానాత్మక వికాసం అనేది ఎక్కడ బాగా జరుగుతుంది? ఆడిటోరియంలోనా, హోమ్లోనా, ప్లే గ్రౌండ్లోనా, లేదా స్కూల్ అండ్ క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్లో? ఎక్కడండి? స్కూల్ అండ్ క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్లో ఒక పిల్లవాడి యొక్క సంజ్ఞానాత్మక వికాసం అనేది చాలా చురుగ్గా మెరుగ్గా జరుగుతుంది అనమాట. సో ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, టాయ్ ఏజ్ రిఫర్స్ టు. టాయ్ ఏజ్ అని దేన్ని పిలుస్తారు? ఎర్లీ చైల్డ్హుడ్, లేటర్ చైల్డ్హుడ్, ఇన్ఫాన్సీ, అడల్ట్హుడ్. ఎర్లీ చైల్డ్హుడ్ని మనకి టాయ్ ఏజ్ అని పిలుస్తారండి. సో ఆప్షన్ 1 ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో సీటెట్ సంబంధించి పేపర్ 1, పేపర్ 2 క్లాసెస్ ఉన్నాయండి. సో సైకాలజీ ప్లస్ మెథడ్ క్లాసెస్ అలాగే ఎన్సీఆర్టీ నోట్స్ అనేది అందిస్తున్నాం. సో ఆఫర్స్లో ఉన్నాయి, ఆఫర్స్ అనేవి క్లోజ్ అవుతున్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో మన యాప్ ఉంది గూగుల్ ప్లే స్టోర్లో, మీరు తెలుగు టెస్ట్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు అక్కడ డెమో క్లాసెస్ కావచ్చు, నోట్స్ కావచ్చు, అన్ని మీకు కోర్సు సంబంధించి డీటెయిల్స్ మీరు యాప్లో మెసేజ్ చేస్తే నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ షుడ్ బి ప్రొవైడెడ్. సో ఇక్కడ మనకి ఇంగ్లీషు ఎడ్యుకేషన్లో భాగంగా స్పెషల్ నీడ్స్ స్టూడెంట్స్ గురించి మనం చదువుతాం. అంటే ఎవరండి? పిల్లలు ఎవరైతే పాక్షికంగా దృష్టి లోపం గల వాళ్ళు, పాక్షికంగా హియరింగ్ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళు కావచ్చు. సో వీళ్ళందరూ ఏంటంటే ప్రతిభావంతులు, ఇందులోనే మనకి గిఫ్టెడ్ చిల్డ్రన్ కూడా వచ్చేస్తారు. సో ఇలాంటి ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది అనమాట వీళ్ళలో. సో ఇలాంటి పిల్లల్ని ఏం చేయాలి? స్పెషల్ స్కూల్స్లో పెట్టాలా? బై స్పెషల్ టీచర్ ఇన్ స్పెషల్ స్కూల్స్, లేదా అలాంగ్ విత్ అదర్ నార్మల్ చిల్డ్రన్ బై మెథడ్స్ డెవలప్డ్ ఇన్ స్పెషల్ స్కూల్స్. సో దీని కరెక్ట్ ఆన్సర్కి అలాంగ్ విత్ అదర్ నార్మల్ చిల్డ్రన్ అండి. సో మనకి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ చిల్డ్రన్ ఉంటారు. ఎవరు? నార్మల్ చిల్డ్రన్, అలాగే స్పెషల్ చిల్డ్రన్. సో ముందు ఏం జరిగేదండి? నార్మల్ చిల్డ్రన్ని నార్మల్స్ అంటే ఏంటంటే ఎటువంటి దోషాలు లేని వాళ్ళు అనమాట. ఎటువంటి వినికిడి దోషం కావచ్చు, చూపుకి దృష్టి లోపాలు కావచ్చు, దోషాలు కాదు లోపాలని మనం పిలవచ్చు అనమాట. సో ఎటువంటి లోపం లేని పిల్లల్ని నార్మల్ చిల్డ్రన్ అని పిలుస్తారు. స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ అంటే ఎవరంటే ఏదో ఒక లోపంతో బాధపడేవాళ్ళు, దృష్టి లోపం కావచ్చు, వినికిడి లోపము, చలన సమస్యలు, వీటితో బాధపడే పిల్లలు అనమాట. సో ముందు ఎలా జరిగేదండి? ఈ పిల్లల్ని స్పెషల్ స్కూల్స్లో పెట్టేవారు, నార్మల్ పిల్లల్నేమో నార్మల్ స్కూల్స్ పెట్టారు. కానీ ఇక్కడ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చిందనమాట ఎన్సీఎఫ్లో. మనకి ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఏం చేశారంటే ఎవరైతే పాక్షికంగా దృష్టి లోపము, పాక్షికంగా వినికిడి లోపము ఉన్న వాళ్ళని కూడా నార్మల్ చిల్డ్రన్ తోటే ఏంటండి అలాంగ్ విత్ నార్మల్ చిల్డ్రన్ తోటే ఎడ్యుకేషన్ అందించాలి, వాళ్ళని సపరేట్గా చూడకూడదు అని చెప్పి మనకి ఎన్సీఎఫ్ 2005 అయితే మెన్షన్ చేసింది అనమాట. సో స్పెషల్ నీడ్స్ పిల్లల్ని కూడా నార్మల్ చిల్డ్రన్తో పాటే మామూలు స్కూల్స్కి పంపించే విధంగా మనకి ఎన్సీఎఫ్ అయితే పేర్కొంది, ఎన్సీఎఫ్ 2005. సో మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ నాట్ ఏ కన్సిడర్డ్ హ్యాజ్ ఏ సైన్ ఆఫ్
బీయింగ్ గిఫ్టెడ్ గిఫ్టెడ్ అంటే ఏంటండి, ప్రతిభావంతు గల పిల్లలు అనమాట, ప్రతిభావంతులైన విద్యార్థులు. ప్రతిభావంతులైన విద్యార్థుల లక్షణాలు కాదంట, ఈ కింది వాటిలో ఏది ప్రతిభావంత విద్యార్థి యొక్క లక్షణం కాదు, ప్రతిభావంతులైన విద్యార్థుల యొక్క లక్షణం కాదు అంటే, చూడండి మనకి ఫైటింగ్ విత్ అదర్స్ ఇది కాదనమాట. ప్రతిభావంతులు ఎప్పుడు ఇతరులతో ఫైటింగ్ చేయరు. ఏంటి, వాళ్ళు క్రియేటివ్గా ఉంటారండి, అంటే సృజనాత్మకంగా ఉంటారు, క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళు, అంటే ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి. అలాగే నవల్టీ ఎస్పిరేషన్ ఉంటుందండి, అంటే ఏంటంటే ప్రతిదీ కూడా ఎక్స్ట్రాడినరీగా, ఏ పని చేసినా ఎక్స్ట్రాడినరీగా చేస్తారు. ఈ మూడు కూడా ఏంటంటే గిఫ్టెడ్ చిల్డ్రన్, ప్రతిభావంత విద్యార్థుల యొక్క లక్షణం అనమాట. అంటే కానీ ఫైటింగ్ విత్ అదర్స్ అయితే కాదు. సో ఇక్కడ నాట్ అడిగాడు కాబట్టి మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రండి, ద టర్మ్ డెవలప్మెంట్ ఇంక్లూడ్స్. డెవలప్మెంట్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటండి, వికాసం అంటే ఓన్లీ స్ట్రక్చరల్ చేంజెస్, ఓన్లీ ఫంక్షనల్ చేంజెస్, లేదా నాన్ ఆఫ్ ది అబవ్ అన్నాడు. సో పైవేమీ కాదు, కాదండి, డెవలప్మెంట్ అంటే బోత్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ చేంజెస్ అనమాట. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ అండి. కింద మనకి నాలుగు ఇచ్చారు, నాలుగు ఆప్షన్స్. ఈ నాలుగు ఆప్షన్లో కూడా ఏది ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ అని చెప్పారు. సో మనకి ఇక్కడ డెవలప్మెంట్ ఈజ్ ఏ డిస్కంటిన్యూస్ ప్రాసెస్, ఇది రాంగ్. డెవలప్మెంట్ అనేది ఏంటండి, కంటిన్యూస్ ప్రాసెస్. మనం ఇందాక క్వశ్చన్లో డిస్కస్ చేసాం. ఇక్కడ కనుక మీకు డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అని ఉంది అంటే డెఫినెట్గా ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ డిస్కంటిన్యూస్ అని ఉంది, సో ఈ ఆప్షన్ అనేది ఏంటండి రాంగ్. డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఏ ఇంటర్ రిలేటెడ్ అన్నాడు. ఏంటండి, డెవలప్మెంట్ అనేది నాట్ ఇంటర్ రిలేటెడ్ కాదండి, డెవలప్మెంట్ ఈజ్ ఏ ఇంటర్ రిలేటెడ్ ప్రాసెస్. డెవలప్మెంట్ అనేది ఒకదాని మీద ఒకటి ఆధారపడుతుంది. ఫిజికల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, కాగ్నేటివ్ డెవలప్మెంట్, ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి. సో ఇవేంటి, ఇంటర్ రిలేటెడ్ అనమాట. డెవలప్మెంట్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్ ప్రాసెస్, బట్ ఇక్కడ మనకి నాట్ అన్నాడు. సో ఇది కూడా ఏంటి, నెగిటివ్ ఆప్షన్. డెవలప్మెంట్ ఈజ్ ఆల్వేజ్ లీనియర్. సో డెవలప్మెంట్ ఎప్పుడు లీనియర్గా ఉండదండి, ఏంటి, ఎప్పుడు స్పైరల్గా ఉంటుంది అనమాట డెవలప్మెంట్ అనేది. సో ఇది కూడా నెగిటివ్. ఇక్కడ మనకి కరెక్ట్ ఏంటంటే ఇట్ డస్ నాట్ ప్రొసీడ్ అట్ ద సేమ్ పేస్ ఫర్ ఆల్. సో మనకి ఇక్కడ డెవలప్మెంట్ అనేది అందరిలోనూ ఒకే విధంగా జరగదు, ఇది కరెక్ట్ అనమాట. ఎలాగంటే కొంతమందిలో కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ముందుగా జరగచ్చు, కొంతమందిలో ఫిజికల్ డెవలప్మెంట్ ముందుగా జరగచ్చు, కొంతమందిలో లేట్గా జరగచ్చు. సో అందరిలోనూ ఒకే విధంగా ఒకే లెవెల్లో ఒకే ఫేస్లో రావాలని లేదనమాట డెవలప్మెంట్. వికాసం అనేది అందరూ ఒకేసారి జరుగుతుంది, ఒకే విధంగా జరుగుతుంది అని లేదు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ చూడండి, చిల్డ్రన్ యాక్టివ్లీ కన్స్ట్రక్ట్ దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వరల్డ్ ద స్టేట్మెంట్. సో ఇక్కడ చిల్డ్రన్ అనేవాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుంటారు తమ అండర్స్టాండింగ్, ఈ ప్రపంచాన్ని చూసి, ఏంటండి, ఈ ప్రపంచాన్ని చూసి తమ అండర్స్టాండింగ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, నిర్మించుకుంటారని చెప్పిన మనకి సైంటిస్ట్ ఎవరు, సైకాలజిస్ట్ ఎవరు అనేసి మనకి క్వశ్చన్ అడిగారు. కోల్బర్గ్, స్కిన్నర్, పియాజే, పాపర్. కరెక్ట్ ఎవరండి, మనకి పియాజే అన్నారు. పియాజే కదా అన్నారు మనకి, ఏంటి, యాక్టివ్గా ఈ ప్రపంచాన్ని చూసి వాళ్ళు జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అని చెప్పిన వాళ్ళు ఎవరండి మనకి, పిల్లలు జ్ఞానాన్ని నిర్మించుకుంటారని, పియాజే అనమాట. పియాజే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేజెస్ డు చిల్డ్రన్ బికమ్ యాక్టివ్ మెంబర్స్ ఆఫ్ ద పియర్ గ్రూప్. సో పియర్ గ్రూప్ అంటే ఏంటండి, ఇక్కడ పియర్ గ్రూప్ అంటే ఏంటంటే సమవయస్కులు అనమాట. సమవయస్కులతో యాక్టివ్గా ఉండే స్టేజ్ ఏంటి, స్టేజ్ ఏంటి అని అడిగారు. ఎర్లీ చైల్డ్హుడ్, చైల్డ్హుడ్, అడలసెన్స్, అడలసెన్స్ అండి. అడలసెన్స్లో సమవయస్కులతో పిల్లలు ఏంటంటే చాలా యాక్టివ్గా ఉంటారు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. డెవలప్మెంట్ ఈజ్ ఎ ప్రొడక్ట్. డెవలప్మెంట్ అనేది ఓన్లీ హెరిడిటీ వస్తుందా, ఓన్లీ ఎన్వైర్న్మెంటా, లేకపోతే ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ కాదండి, బోత్ హెరిడిటీ అండ్ ఎన్వైర్న్మెంట్. దీన్నే నేచర్ అండ్ నర్చర్ అని కూడా పిలుస్తారు. హెరిడిటీ ఎన్వైర్న్మెంట్నే నేచర్ అండ్ నర్చర్ అని కూడా పిలుస్తారు అనమాట. డెవలప్మెంట్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్వైర్న్మెంట్. పరిసరాలు అలాగే అనువంశికత ఇద్దరి ప్రభావం వల్ల ఒక వ్యక్తి యొక్క వికాసం అనేది ఆధారపడి ఉంటుంది. సో డెవలప్మెంట్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హెరిడిటీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో ఇలాగే ప్రతిదీ కూడా కంటిన్యూస్గా చూడండి. మ్యాక్సిమం మనం చాలా క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఈ సిరీస్ని, ఈ ప్రాక్టీస్ సెక్షన్స్ మీరు ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే. The first step towards achieving your dreams is having the right coach. Get the best education with Telugu TET, C-TET classes and make your Telugu TET DSC dreams come true. Download the app now.